వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉద్యాన పంటలతో పాటు సేంద్రియ సాగుకు ప్రభుత్వం ఊతమిస్తుందని, జిల్లాలోనూ ఎక్కువ మంది రైతులను ఆ దిశగా మరింత ప్రోత్సహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. నాలుగుప్పలపాడు మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. తొలుత మద్రాలపాడులో కాటా శేషయ్య, బైరపునేని రామాదేవి అనే రైతులు సాగు చేసిన జామ, సీతాఫలం తోటలను పరిశీలించారు. పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన శాఖ ద్వారా అందుకున్న రాయితీలతో బిందు సేద్యం పద్దతిలో సదరు రైతులు తోటలు సాగు చేస్తున్నట్లు ఏపీఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ రమణ తెలిపారు. అనంతరం చదలవాడలోని పశుక్షేత్రంలో కలెక్టర్ పర్యటించగా ఒంగోలు జాతి పశువుల సంరక్షణ, ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలను డీడీ రవికుమార్ వివరించారు. గతంలో గుండ్లకమ్మ నీటితో పశుక్షేత్రంలోని చెరువులను నింపి తద్వారా గ్రాసం సాగు చేసేవాళ్లమని, ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంతో చెరువులో నీరు అందుబాటులో లేక పశుగ్రాసం కొరత ఏర్పడిందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని మోసగించి గర్భిణిని చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన పి సైదుబాబు, ఆమెను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఎం శ్రీనివాసరెడ్డి, సిహెచ్ వెంకటరెడ్డిలను చీమకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. సైదుబాబు బాలికను ప్రేమించాలని మాయమాటలు చెప్పి బలవంతంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. అదే క్రమంలో డబ్బులు ఆశ చూపడంతో పాటు వారి ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తానని బెదిరించి బాలికపై శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డారని, గత నెల 31న చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. మన జిల్లాలో ఒక మైనర్ బాలిక, అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక ముగ్గురు వ్యక్తులు ప్రేమానే పేరుతో ఒక వ్యక్తి ఇంకొక ఇద్దరు ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా దొంగదీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది. చివరికి 8 నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిలు సైదాబాబు, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే ముగ్గురు ముద్దాయిలు. దీంతో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది, అమ్మాయి మైనర్ బాలిక. అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక ముద్దాయి అమ్మాయిని భయపెట్టి, అలాగే ఆశ చూపెట్టి, డబ్బులు ఆశ చూపెట్టి అమ్మాయిని లొంగదీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా. అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువు అయినటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం, అలాగే డబ్బు ఆశ చూపించడం, ఆ అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా. సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా మొన్నట్టు బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారే పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి వారు, హితులు కోరుకునే హితం కోరుకునేవారు, పెద్దలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా మా పోలీసు వ్యవస్థ, నేను అవేర్నెస్ క్లాసుల్ని
పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించాలి, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆశలకు లోబడకుండా వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు. అర్ధరాత్రి గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలకొట్టి 30 లక్షలు దోచేశారు. ఈ ఘటన అనంతపురంలోని రామ్ నగర్ సమీపంలో చోటు చేసుకుంది. అక్కడ అలారం సిస్టమ్ పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునేలపై డబ్బుతో ఉడాయించారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్వాడ్ క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల బాలిక కిడ్నాప్ అయ్యింది. గాంధీ భవన్ కట్టెల మండికి చెందిన 6 ఏళ్ల బాలికను చాక్లెట్ ఇస్తామంటూ ఆశ చూపి అగంతకుడు ఆటోలో తీసుకెళ్లాడు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. 8 బృందాలు పాప కోసం గాలింపు చేపట్టాయి. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 8 పోలీస్ బృందాలుగా ఏర్పడి 300 సీసీటీవీ కెమెరాలు పరిశీలించి గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ను పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాపర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ బీహార్ కి చెందిన బిలాల్గా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా పెనుకొండ కియా ఇండస్ట్రియల్ స్టేషన్ పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని కొండంపల్లి శెట్టిపల్లి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న 15 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 17 లక్షలకు పైగా నగదు, 15 సెల్ఫోన్లు, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో బెంగళూరు, కర్నూలు జిల్లా వాసులు ఉన్నారని పెనుకొండ డీఎస్పీ బాజీ జానా సైదా తెలిపారు. నిర్వాహకుడు రవి పరారిలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని పేదల ఇళ్లను పరిశీలించిన మంత్రి మనోహర్ ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ స్పష్టం. రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన పరిశ్రమలు తిరిగి తీసుకువస్తాం, సంప్రదింపులు జరుపుతున్నామన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద పోటు, దిగువకు విడుదలవుతున్న 5,22,000 క్యూసెక్ల వరద. అనంతపురంలోని రామ్ నగర్ సమీపంలో ఏటీఎం చోరీ, గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలగొట్టి 30 లక్షలు కాజేసిన దుండగులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.